హలో అమ్మా, ఎన్నిసార్లు చెప్పినామ్మా నీకు ఆడినీడికి రాని వద్దని. ఆడేడేంది చిన్నాయనని పట్టుకొని నాయనమ్మ ఓమంది నేనేం చేయాలి చెప్పు. ఆడపిల్ల అంత సిటీలో ఏడున్నది, ఎవరితోనున్నది తెలుసుకోవద్దా? ఆ ఫోన్ ఏంటి? ఆ జాబులు నీతో కావుగాని ఇంటికి వచ్చేసాయి. అమ్మకి ఫోన్ ఇయ్యే ఫస్ట్. ఇక నీతోనే మాట్లాడతాదంట. అసలుకైతే రేష్మకి సంబంధం చూడక సిటీకి వచ్చిండే, అట్లనే నీకు పైసలు ఇస్తానన్నాడు. నేనేం చేస్తా చెప్పు. 20 ఎకరాలు దొబ్బక తిని నెల నెల ఇంత బిచ్చమేస్తుండు. ఊర్లో అందరికి ఆడే పోషిస్తున్నట్టు బిల్డప్. ఛీ, అసలు నానే సక్కుంటే బాధలు ఉండేవి కాదమ్మా. ఏం చేస్తుండు, తాగుతుండా? అక్క నీకు ఫోటో వాట్సాప్ చేసిన ఒకటి చూడు. రమ్య మంచిగా చదువుకోవే, టైం వేస్ట్ చేయకు. ఇటు జాబ్ మాకి చాలా కష్టముంది. అబ్బా నువ్వే మాట్లాడమ్మా. పైసలు ఏమన్నా అకౌంట్ లో వేపియాలనా? చేతులు ఏం లేకుండానే పోయినా. నువ్వు ఆ కొండ చెలవని అడగాలి కదా. ఏం అవసరం లేదు, పంపుతనే. ఏం అవసరం లేదమ్మా. సరే జాగ్రత్త. జాబ్ గ్యారంటీగా వస్తుందని అనుకున్నానే. వడ్లేసి లైట్ తీసుకో. ఇక హోపే లేదే. అరే మన బల్లిగాడు గూగుల్ ఉన్నాడే, మస్తు పొజిషన్ అంట. కలుమన్నాడు, ఒకసారి కాల్ చేయరాదు? బల్లిగాడా, వాడికి స్టాల్ చేసి అమ్ముతాడే. అరే ఏం కాదే, తప్పేముందే. పో, నువ్వంటే పడి చస్తుండే కదా కాలేజ్ లా. ఏమన్నా హెల్ప్ చేస్తాడేమో. ఆకలైతుంది పద, తిందాందా. మీ జుంబా సార్ మంచోడానే? ఎందుకే? సాయంత్రం ఫుల్ గార్ చేసిన. అవునా? ఏనీ ముఖం నువ్వెప్పుడు అరవాలనే. నిజమే, పాపం ఏమనుకుండో ఏందో. ఏమనుకోడలే పద. చెప్పే ఎక్సర్సైజ్ కి వెయిట్ అయితే తగ్గాను, కానీ బ్యాక్ ఏ తగ్గట్లేదు. అరే దీరు, నువ్వు పోరా, చెప్పి పో. ఓకే మేడం, నెక్స్ట్ వీక్ లో వర్కౌట్ చేంజెస్ ట్రై చేద్దాం. సరే ఓకే, ఇప్పుడైతే చేసి. ఓకే సార్. ఎనర్జీ ఎనర్జీ. రే పొమ్మని చెప్పినా కదరా, పో. ఏయ్ పోరా. నేను పాంప్లెట్లు వేస్తా. అది పాక్లా, నిన్న అడిగినావు కదా. అవసరం లేదు, అయిపోయింది. అవసరం లేదా? అయి ఉన్నాయి కదా. ఉన్నాయి కానీ నీతో కాదు. నీతోని కాదు, నీతోని కాదు, నీతోని ఏం కాదు. నాతోని అవుతుంది. అవుతుందా? ఇంజనీర్వి, 20 ఎకరాలు దూరవి, నీతోని కాదు, వదిలేసి. అన్నా ఏడికన్నా, అన్నా ఆగన్నా. హలో హలో హలో, జరాగు. హలో, ఒక నిమిషం. ఇగో ముందున్నాయి పాంప్లెట్లు, ఇస్తా అన్నావు కదా. వద్దు, నీకు హార్ట్ లేదబ్బా. గయ్య గయ్య అంటావు, అటిట్యూడ్ ఇస్తావు. వద్దు. ఏ నీదో మిస్టేక్, నాదో మిస్టేక్, బరాబర్ అయిపోయింది. ఏ తీరుగాడు చూస్తుండు, మంచిగా ఉండదు, తీసుకో ప్లీజ్. ఆడవిడు నా మొగుడు. పైసలేంది? నేను పైసల కోసమేం అడగలే, నీకు హెల్ప్ అవుతుందని. నిన్న పాకలే హెల్ప్ చేయలే. పైసలు లేకుంటే పని చేయాలి, పని చేస్తే పైసలు తీసుకోవాలి, అది లెక్క. నేను ఇంకా పని చేయలే కదా. చేస్తావులే, పైసలు చేతిలో ఉంటే పనికొస్తాయి, తీసుకో. వద్దబ్బా, వదిలేసే. ఇట్లా అయితే నేను ఫీల్ అవుతా, చెప్తున్నా మళ్ళా. నువ్వు ఫీల్ అయితే నాకేందబ్బా. నీకు పార్క్ లో హెల్ప్ చేయలే,
అట్లా అయితే నేనేం చేయాలి? ఈ పాంప్లెట్ ఇవ్వాలి, పైసలు తీసుకోవాలి, అట్లా హ్యాపీగా ఉండాలి. రెండు నెలల నుంచి ఇంటి రెంట్ ఇవ్వలేదయ్యా, పాంప్లెట్కి మాత్రం 5 రూపాయలా? సార్ సార్, అమ్మాయి సార్, పాపం ప్రాబ్లంలో ఉంది, నేను ఇచ్చేస్తా సార్, ఇచ్చేస్తా. ఏమన్నాడు? ఆ అమ్మాయి ప్రాబ్లంలో ఉందటే. అన్నా చికెన్ చేయన్నా ప్లీజ్. ఏ వద్దురా, చాలా రోజులైందన్నా తిని. ఏ మనం వండినప్పుడు మస్తు వాసన వచ్చిందిరా, అసలుకే రెంట్ కట్టలేదు. అన్నా ఫ్యాన్ వేస్ట్ చేద్దామన్నా. ఏం వాసన ఇడాపు. సరేరా, నువ్వు పోయి చికెన్ తీసుకురా, నేను ఇంటే ఉంటా. సరే అన్నా. చూడయా, చూడు నా ఫోటో చూడు. నన్నంటవే ఆ పిల్లనాడికి పోయి పోవే. ఆ పిల్లిచ్చి పోతే ఎవరు చెప్పిరా నీకు? నన్ను యూట్యూబ్ లో చూసిన అన్నా, పక్కా అన్నా. ఇట్లా రోజు 50 సార్లు చెప్తే బ్యాక్ తగ్గుతుందన్నా, నా మాటిను. ఏ పరా తగ్గుతుందన్నా, చెయ్యి అన్నా. తగ్గుతుందిరా, పొట్ట తగ్గుతుంది, బ్యాక్ కాదు. రౌండ్ రౌండ్ తిరుగుతున్నాం కదన్నా, అన్ని దిక్కులే తగ్గుతుంది. అరే ఈడ తగ్గాలి, అట్లా కాదురా. ఏంది చికెన్ చేస్తురా అన్నా? ఆమొచ్చింది, అటు చూడకరా. రే నువ్వు పోయి చికెన్ చూడరా, నువ్వు పో. చూడన్నా నవ్వుతుంది. చికెన్ కూరనా? పాంప్లెట్ ఇచ్చినావా? ఇచ్చినా. పల్లీలోనుకా? ఎట్లా తెలిసింది? ఇచ్చిన పాంప్లెట్లు వేస్ట్, నా పైసలు వేస్ట్, అన్ని బర్బాద్. నీతో కాదని ముందే చెప్పినా కదా. ట్రై చేసిన అబ్బా, కాలే. ఇచ్చేస్తా పైసలు. ఏంది ఇచ్చేది? 100 పాంప్లెట్లు, ఆయిల్ పేపరు, నువ్వే అడిగి తీసుకున్నావు కదా. మా ఊరోళ్ళు కనిపించిండ్రు, సిగ్గు అనిపించింది. సిగ్గా? బేవర్స్ గా కూర్చోనికి సిగ్గేలే, పాంప్లెట్లు పంచనికి లెవెల్. ఏసీలు కంప్యూటర్లు ఉంటేనే పనా? మేమంతా అవలేగాల మళ్ళా. ఏంది ఏమన్నావు? నేనేం బేవర్స్ కాదు, ఇంజనీరింగ్ చేసిన. ఇంజనీరింగ్? జాబ్ ఏది మళ్ళా? క్వశ్చన్ పేపర్ ఇచ్చినా జాబ్ తెచ్చుకోలే, బేవర్సే అంటారు. ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు, నువ్వే బేవర్స్. నేను బేవర్సా? ఏ నీతో నాకేంది? 0 కెళ్ళు వచ్చినా, సొంతంగా సెంటర్ పెట్టినా, నెలకి 50,000 సంపాదిస్తా. ఒక్క పైసా సంపాదించినావా లైఫ్ లా చెప్పు. ఏ దుంకులాడి సంపాదిస్తున్నావబ్బా, ఏముందందులా? దుంకులాడా? డాన్స్ అది, జుంబా అయినా నీకేం తెలుసు? ఇట్లే బిహేవియర్ ఉందనుకో ఎప్పటికీ జాబ్ రాదు, రాసిస్తా. అయినా నీతో కాదు, నీతో కాదు, నీతో గానే కాదు. ఓ I was saying, English ఏందిరా బలిగా, ఎందుకు దుబ్బుతున్నావు? ఒక్క జాబ్ ఉంటే చెప్పు, లేకుంటే మూసుకొని కూసో. ఈడైతే కష్టమేరా, నీతో కాదు. మోనీ మోనీ లిసన్, మోనీ 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 మోనీ. ఓకే ఓకే ఓకే, ఒక్క జాబ్ ఉంది మా ఫ్రెండ్ స్టార్ట్అప్ లో, డేటా ఎంట్రీ వర్క్. కానీ సాలరీ ఎక్కువ లేడు, 5,000 కంటే ఎక్కువ ఇయ్యాడు. పాసలు తోమితే వస్తాయి కదా. మోనీ మోనీ, ఇంటర్వ్యూలల్లా చక్కరొచ్చి పడిపోతున్నా అంట కదే, నేను ఎట్లా రిఫర్ చేయాలి? టెన్షన్ వచ్చి చక్కర వస్తే దాన్ని కూడా జోక్ చేస్తున్నావా? అరే నంతిడితే ఏమొస్తుంది, నేను ఫ్యాక్ట్ చెప్తున్నా, ఏదో ఒకటి రావాలి కదా, ఏదో ఒక టాలెంట్ ఉండాలి కదా. మోనీ నీతో కాదని ముందే చెప్పినా కదా, ఏసీలు కంప్యూటర్లు ఉంటేనే పనా? మేమంతా అవలేగాలం మళ్ళా. ఏంది అయినా నీతో కాదు, నీతో కాదు, నీతో గానే కాదు.
మౌని, ఏం డాన్స్ ఏం చేసినావు? వానలా నిమ్మలెక్క. ఏ, ఈ జాబ్ గోల పక్కకు పెట్టి నాతో జాయిన్ గా. నాతో కాదన్నావు కదా, ఇప్పుడు అవుతుందా? ఏ సారీ సారీ, అది మిస్టేక్ లా అన్నా. ఏదో మ్యాజిక్ ఉంది నీ తాను. ఇద్దరం కలిస్తే మస్త్ అయితే జుంబా సెంటర్. నిన్ను చూసి అమ్మాయి లైన్ కడతారు, వాళ్ళని చూసి అబ్బాయిలు. నేను చెప్తున్నా కదా, నాకు ఇది తగ్గనికి కూడా ఐడియా తెలుసు. అవునా? ఏ ఎట్లా చెప్పు. నేను చెప్పా, నాకు అవసరం లేదు, నాకు జాబ్ వచ్చేసింది. ఏ జాబా? వదిలే మౌని, మౌని. చూసినావా? ఏంది ఫాలో అవుతున్నావా? నేను ఫాలో అవడు పక్కకు పెట్టు. పోలీసు వాళ్ళు చూసారు అనుకో, నిన్ను ఫాలో అవుతారు. ఏం పని లేకుంటే ఇంటికాడనే కూర్చోవచ్చు కదా. ఇంట్లో కూర్చుంటే పిచ్చిలేస్తుంది నాకు. అరే అట్లయితే నాతో జాయిన్గా, దీనికన్నా బెటరే కదా. స్ట్రెస్ పోతుంది, పైసలు వస్తాయి, ఫిట్ ఉంటావు. ఇంట్లో ఒప్పుకోరబ్బా, వదిలేసే. ఏ ఏం తప్పు, డాన్స్ చేస్తున్నావు. సరే పార్ట్నర్షిప్ ఇస్తా, అప్పుడు ఇంట్లో సొంతంగా బిజినెస్ పెట్టినా చెప్పు. ఇవాళ రేపు జాబ్ చేస్తే వచ్చే పైసలు కొరకొస్తాయా నోటుకొస్తాయా? బిజినెస్ లోనే ఫ్యూచర్. మౌని, మౌని అన్న. మౌని అన్న అన్న, ఒక్కసారి నాన్న. ఏ పోబే మౌని, ఏం చేస్తావా సాఫ్ట్వేర్ జాబ్లు? కలద్దాలు వస్తాయి, బ్యాక్ పెయిన్ వస్తుంది, జుట్టంతా ఊసిపోతుంది, జర ఆలోచించుకో. అన్న నువ్వు కూడా ఆలోచించన్నా నా గురించి ప్లీజ్ అన్నా. ఏందిరా నీ గొడవ అన్నా? అక్క నేను అర్థం చేసుకోవట్లేని ఫీలింగ్ నీకు ఉంది కదా, ఉంది కదా, అయితే ఉంది కదా అన్నా. నాది సేమ్ ఫీలింగ్ అన్నా, నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదు అన్నా. టచ్ చేసినవరా, చెప్పుదా అర్థం చెప్పి. అన్నా నేను గీత 2 ఇయర్స్ నుంచి లవ్ చేసుకుంటున్నామన్నా. మన ఇంట్లో ఫుల్ కర్ఫ్యూ నడుస్తుంది, మన సెంటర్ అయితే బెస్ట్ అన్నా, ఎవరికి డౌట్ రాదు. జస్ట్ ఒక్క జాబ్ అన్నా, గీతను చూస్తే నేను ఫుల్ హ్యాపీగా ఉంటా అన్నా. అట్లా కదన్నా, ప్లీజ్ 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 సారీ అన్నా, సారీ, ఒక్క హెల్ప్ అన్నా. ఏమరా చెప్తే అర్థమైతలేదా? పిల్ల ఫుల్ పైసల్ క్యాండిడేట్, 1 ఇయర్ ఫీజు ఇచ్చిపోయింది అలయ్యా. వాళ్ళెవరో తెలుసారా? అరే మీరేంద్రా, నా మాటిన్, మనకు ఆస్తులు ఉండవు, లోన్లు రావు, ఇల్లు కూడా రెంట్కి ఇయ్యరు, పిల్లనిస్తారా? రే టైం వేస్ట్ చేసుకోకు, చదువుకో. అన్నా అన్నా, నేను మస్తు చదువుతా అన్నా, ఇంజనీరింగ్ స్టూడెంట్ని నేను, కాలేజ్ టాపర్ని. ఇంకో 6 మంత్స్ లో క్యాంపస్ సెలెక్షన్ లో పక్కా జాబ్ వస్తానా? మినిమం 100,000 రూపాయలు జీతం. 100,000 రూపాయలు చూసి పెళ్లికి ఒప్పుకుంటారా? ఒప్పుకోర్రా, జరగని పని. ఆయన నీకెందుకురా ఈ పంచాయతీలో అన్నా? పంచాయతీలలో వాడాలని ఎవరుకుంటదన్నా, లవ్ అయిపోతుంది అంతే. ప్రేమించిన అమ్మాయిని రోజు చూడాలని, ఛాన్స్ దొరికితే చాలని గింజుకుంటావు చూడన్నా, నీకు అప్పుడు అర్థమవుతుందన్నా. చెయ్యవే, ఈ జావాలు నైచిఫ్ నీతో కావు. ఇంట్లో ఒప్పుకోరు కదనే. అరే జాబ్ ట్రయల్ చేస్తా ఉండు, పొద్దున సాయంత్రం జుంబా చెప్పి, ఇంట్లో అడిగితే జాబ్ వచ్చేసిందని చెప్పు. ఏముంది అన్లా, కిర్రాక్ చేసినా డాన్స్ అనేది పప్ప. కరెక్ట్ చెప్తుండు, ఆలోచించుకో, హ్యాపీగా ఉన్నవే చెప్తున్నా కదా. ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపండి మీ సార్. ఒప్పుకోవేగా, కానీ పైసలు మాత్రం మస్తు అడిగే, 20,000 కంటే తగ్గకు. ఇంజనీర్వి 20,000 వద్దా, ఇంటికి పోతావా? నీ అతను అవసరం, అతను అడిగి నువ్వు డిమాండ్ చేయాలి. ఏంది పో, ఇప్పుడే ఓ, ఇప్పుడే ఓవే. రేవన్ సార్, సార్, రేవన్ సార్, సార్ ఇడా. నేను థింక్ చేసుకున్నా, జాయిన్ అవుతా నీకు. ఏ సూపర్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఏ అట్లే ఉండు, వస్తా వస్తా, ఆగు. అస్సలు అనుకోలే, కూసమోని
టైమింగ్స్ ఏముంటాయి? మార్నింగ్, ఈవినింగ్. పైసలు? పైసలు పార్ట్నర్షిప్ చేద్దాం, 50-50. బిజినెస్ సూపర్ అవుతుంది. పార్ట్నర్షిప్ ఉంటే నీకే మస్తు ఫైదా. పార్ట్నర్షిప్ సరే, కానీ నెలకైతే 20,000 కావాలి. నెలకి 20,000 మీదకి వెళ్ళి పార్ట్నర్షిప్ ఓకే కదా? వర్కౌట్ కాదు మోని. ఏ కూసో కూసో, బీటెక్ చేసినా కదా, 20,000 తక్కువ చేస్తే గలీజ్ ఉంటది. ఏ అట్లట్ల అవుతుంది, బీటెక్ బీటెకే, డాన్స్ డాన్సే. బిల్ గేట్స్ వచ్చి ప్రభుదేవత జాబ్ అడితే ఏమంటాడు? తొప్పేమంటాడు. మళ్ళీ ఇంజనీరింగ్ లో నో ఫుల్ బ్యావర్స్. కొంచెం రియాలిటీలో ఉండాలి కదా. అయితే 15,000 ఇస్తావా? ఏంది, ఓకేనా? చూస్తా, నేను పైసలు చూసుకోవాలి కదా. సరేగా డిసైడ్ చేసుకుని చెప్పురి, ఉంటాం. అలా రేపు చెప్తావా? 10,000 దాకా ఓకే. ఏ ఊకో అబ్బా, ఏం కన్ఫ్యూజ్ మాటలు చెప్తావు? నీకేమైనా పైసలు తక్కువనా? ఇంత పెద్ద సెంటర్ పెట్టినావు, నెలకి 50,000 సంపాదిస్తున్నావు, 15,000 ఇయ్యలేవా? అవుతుందిలేబ్బా. ఏ వంట చేయలే, ఏం చేయలే, ఎట్టిపోయాడన్నా. అరే ఆడున్నామేందన్నా? దూకేసినారా? చెప్పరా. నేను ఒకటి అడగాలనే. ఏంద్ర పొద్దు పొద్దుగా అడిగేది? ఏ ఇనే, నిన్న మన సెంటర్ కు ఒక పిల్లొచ్చిందే, డాన్స్ మస్తు చేసింది, జాయిన్ కామన్నా. 15,000 అడిగిందే. ఏ ఊకోరా, మనమే అడగ తింటున్నాం. 15,000 అయినా ఆడపిల్లతో డాన్సులు ఇంద్రా? స్టూడెంట్స్ కి నేర్పనికే. ఏమవసరం లేదు పొమ్మను, అయినా నువ్వేడికెళ్ళి తెస్తావు. ఒక 4 నెలలు నీకు పైసలు ఇయలేనే, ఏమంటావు? పండు వీకే చేతిలో పెడతా, మస్తు డెవలప్ అయితానే. ఆ పైసలు నాకేరా, నేను చేస్తా డెవలప్ మస్తుగా. నువ్వు చేస్తావనే జుంబా? అరే ఇంటింటికి తిరిగి పోరగాళ్ళను గుంజుకొచ్చి నోరు నొచ్చేదాకా వరుతాం, మాకే ఇస్తలేరు 10,000? ఉత్తుగా దుంకినందుకు దానికి 15,000 రా? ఏం వద్దు సప్పుడే కూసో. అమ్మా ఏందే. సరేది లాస్ట్ మాట, 10,000 ఇస్తాను చెప్పు, లేకుంటే అవసరం లేదు పొమ్మను.